పుత్రకామేష్టి. ఇప్పుడు ఈ కుసుమ సృష్టికి పట్టాభిషేకం చేసి ఆయన తండ్రి గారు అరణ్యాలకు వెళ్ళిపోయారు అని గతంలో చెప్పుకున్నాం మనం. సరే, కుసుమ సృష్టి దంపతులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 18 పట్టణాలు అని గతంలో మనం చెప్పుకున్నాం, చూడండి. ఈ 18 పట్టణాలు కూడా పెనుగొండ రాజధానిగా చేసుకుని ఈ కుసుమ సృష్టి పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ కుసుమ సృష్టి యొక్క భార్య కౌశంబి అని గతంలో చెప్పుకున్నాం మనం. ఆవిడనే కుసుమాంబ అని కూడా అంటారు. కుసుమ సృష్టి యొక్క భార్యని కుసుమాంబ అని కూడా పిలుస్తారు. ఈయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలంతా చాలా సుఖంగా ఉన్నారు. అయితే వీళ్ళకి మాత్రం పాపం పిల్లలేరు. చాలా కాలం గడిచిపోతుంది, సంతానం లేదు. ఈ సంతానం కోసం ఈ దంపతులు తిరగనటువంటి ప్రదేశం లేదు, చేయనటువంటి పూజ లేదు, మొక్కనటువంటి దేవుడు లేడు. అన్ని రకాలైనటువంటి వ్రతాలు చేశారు. అందరి దేవుళ్లకి కూడా అర్చనలు చేశారు. అనేక రకాలైనటువంటి దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ సంతానం మాత్రం కలగల. చాలా విచారంతో ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. ఒక రోజున వీళ్ళ గురువు గారు అయినటువంటి భాస్కర్ రాయల వారు వచ్చారు, భాస్కరాచార్యుల వారు. సరే, ఈ శిష్యుడైనటువంటి కుసుమ సృష్టి తనకి సంతానం కలగలేదు అనే విషయాన్ని ఆయనకి తెలియజేసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ భాస్కరాచార్యుల వారు శిష్యుడిని ఓదార్చి, నాయన, పూర్వకాలంలో పుత్ర సంతానం లేదు అనే బాధతోనే, ఆ పుత్ర సంతానం కావాలి అనేటటువంటి కోరికతోనే దశరథ మహారాజు పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. అప్పుడు ఆయనకి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 4 కుమారులు కలిగారయ్యా. అలాగే ఈ పుత్రకామేష్టి అనే యాగాన్ని గతంలో అనేక మంది చేసినట్లుగా మనకి చరిత్ర చెబుతోంది. కాబట్టి పుత్రకామేష్టి యాగం గనక చేసినట్లయితే నీకు కూడా సంతానం కలుగుతుంది, ఆ యాగం చేయవలసింది అన్నారు. సరే, గురువుగారు చెప్పారు కాబట్టి గురువుగారి యొక్క ఆజ్ఞను శిరసావహించి పుత్రకామేష్టి చేయాలి అని సంకల్పించాడు ఈ కుసుమ సృష్టి. అనుకున్నదే తడవుగా యాగానికి ముహూర్తాన్ని నిశ్చయించారు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి రాజులు, మహారాజులు, చక్రవర్తులు అందరికీ కూడా వర్తమానాలు పంపారు. వైశ్యవర్యులకు అందరికీ కూడా ఆహ్వానాలు పంపారు. దేశంలో ఉన్నటువంటి 714 గోత్రాలు కలిగినటువంటి వైశ్యులందరికీ ఆహ్వానాలు పంపించారు. ఈ యాగం ఎక్కడ జరుగుతుంది అనేటటువంటి స్థలాన్ని కూడా నిర్దేశించారు. సరే, యాగం ప్రారంభం కావాల్సి వస్తున్నది. అందరూ కూడా యాగానికి విచ్చేస్తూ ఉన్నారు. అలా వస్తున్నటువంటి వాళ్ళందరికీ విడిది అనేది ఏర్పాటు చేశారు. అందరినీ కూడా సముచితమైనటువంటి రీతిలో గౌరవిస్తూ ఉన్నారు. పట్టణమంతా మహావైభవపేతంగా అలంకరించారు. వాడ వాడల పుష్పహారాలు కట్టారు, మామిడి మండలు కట్టారు, తోరణాలు కట్టారు, పందిళ్లు వేశారు. ఆ పందిళ్ళకి కొబ్బరాకులు కట్టారు, కొబ్బరి మట్టలు కట్టారు, అరటి చెట్లు కట్టారు. ఇలా ఊరంతా కూడా అతి సుందరంగా అలంకరించడం జరిగింది. నేల మీద రకరకాలైనటువంటి ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, ముత్యాల ముగ్గులు వేశారు. చూడటానికి ఆ పెనుగొండ మహాపట్టణం అమరావతి నగరంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు
ఈ కుసుమ శ్రేష్ఠ దంపతులు దీక్షా వస్త్రాలు ధరించారు. ఈ అగ్ని వేదికకి ఎదురుగా వాళ్ళిద్దరు కూడా కూర్చున్నారు. అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ యాగానికి గురువుగారైనటువంటి భాస్కరాచార్యుల వారే హోతగా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు వేద వేదాంగ విధులైనటువంటి వాళ్ళు, మహాపండితులైనటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు, వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞానికి ఆధ్వర్యం వహిస్తూ ఉన్నారు. ఈ యజ్ఞ వేదికకి ఒక పక్కన బ్రాహ్మణులు కూర్చున్నారు, రెండవ పక్కన క్షత్రియులు కూర్చున్నారు, ఇంకొక వైపున బాలనగరులందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఈ వైశ్య ప్రముఖులంతా కూడా యాగశాల అంతా కూడా ఆక్రమించి ఉన్నారు. అందరూ కూడా ఉచితమైనటువంటి ఆసనములు అలంకరించారు. ఈ యాగం ప్రారంభమవుతూ ఉన్నది. కుసుమశ్రేష్ఠి దంపతులు అగ్నిదేవుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు, శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు, అలాగే ఈశ్వరుడికి నమస్కారం చేశారు, బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారు, సాక్షాత్తు పరమేశ్వరుడికి పరమేశ్వరికి నమస్కారం చేశారు. ఓ దేవా, మేము సంతానాన్ని కోరుతూ ఈ యాగాన్ని చేస్తూ ఉన్నాం, ఈ యాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం, కాబట్టి మా కోరికని సఫలీకృతంగా చేయవలసింది అని వీళ్ళు తమ యొక్క కోరికని ఆ దేవతలకు తెలియజేశారు, సంకల్పాన్ని చెప్పారు. ఇప్పుడు గురువుగారైనటువంటి భాస్కరాచార్యుల వారు ఏ ఏ ద్రవ్యాలు యజ్ఞానికి కావాలి అని చెప్పారో వాటన్నింటినీ కూడా తీసుకొచ్చారు. గోఘృతం అంటే ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిని డబ్బాలతో తీసుకొచ్చారు. సభాసదులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. కుసుమశ్రేష్ఠి ముందుగా యజ్ఞ దీక్ష స్వీకరించాడు. ఆ తర్వాత ఈ భాస్కరాచార్యుడు హోతగా శాస్త్రోక్తంగా ఈ పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభం చేశాడు. మొట్టమొదటగా ఈ యాగం నిర్విఘ్నంగా సమాప్తి కావాలి అని వినాయకుడికి హోమం చేయడం జరిగింది. ఇలా గణపతి హోమం పూర్తయిన తర్వాత పరమేశ్వర ముద్రిశ పరమేశ్వర ప్రీత్యర్థం సత్సంతానార్థం పుత్రకామేష్టి యాగం కరిష్యే అంటూ సంకల్పాన్ని చెప్పారు. ఇప్పుడు తెచ్చినటువంటి ఆ యజ్ఞ ద్రవ్యాలన్నీ కూడా అగ్నిహోత్రంలో ఆహుతి చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా పరమేశ్వరార్పణంగా ఆహుతి చేస్తూ ఉన్నారు. యజ్ఞం పరిసమాప్తి అయింది. చివరిలో ఈ యజ్ఞంలో ఆహుతులు స్వీకరించడం కోసం దేవతలందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు, దిక్పాలకుల్ని పిలుస్తూ ఉన్నారు. మొత్తం 33 దేవతలు వస్తారు. చూడండి, యజ్ఞంలో ఆహుతులు స్వీకరించడానికి 33 దేవతలు వస్తారు. ఆ 33 దేవతల్ని కూడా ఆవాహన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కళ్ళే తమ యొక్క ఆహుతులు తీసుకుని వెళ్లిపోతూ ఉన్నారు, ఆవిర్భాగాలు తీసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ కుసుమశ్రేష్ఠి దంపతులు చేస్తూ ఉన్నటువంటి ఈ పుత్ర కామేష్టి యాగాన్ని చూసి పరమేశ్వరుడు చాలా సంతోషించాడు. ఆ పరమేశ్వరుడు కూడా మహదానందం చెందింది ఆవిడ. అలా చెంది సాక్షాత్తు ఆ పరమేశ్వరే అగ్నికుండంలో ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమై చేతిలో 2 ఫలములు అంటే 2 పండ్లు తీసుకుని వచ్చింది. ఆ 2 పండ్లు కూడా కుసుమశ్రేష్ఠి యొక్క చేతిలో పెట్టి ఆవిడ అంతర్ధానం అయిపోయింది.
ఈ రెండు పండ్లలోనూ కూడా ఒకటేమో సమూలంగా ఉంది, రెండోదేమో మూలరహితంగా ఉంది. ఆశ్చర్యపోయాడు ఈ కుసుమశ్రేష్ఠి. మహదానందించాడు. తాను చేసినటువంటి ఈ పుత్ర కామేష్టి యాగము అనేది సఫలీకృతమైంది. సాక్షాత్తు అమ్మవారే ఇప్పుడు ఈ అగ్నికుండంలో ప్రత్యక్షమైంది. ఆవిడే యాగం యొక్క ఫలితాన్ని తన చేతికి అందించింది. మహదానందంతో ఈ కుసుమశ్రేష్ఠి ఈ రెండు ఫలాలని కూడా తన భార్య అయినటువంటి ఈ కుసుమాంబకిచ్చాడు. ఆవిడ ఒక శుభముహూర్తం చూసి ఆ రెండు పండ్లు కూడా తినది. అనతి కాలంలోనే ఈ కుసుమాంబ గర్భవతి అయింది. ఆ తరువాత ఒక శుభలగ్నంలో ఈ కుసుమాంబ ఒక కుమార్తెను కన్నది. కుమార్తె పుట్టింది అనేటటువంటి విషయాన్ని రాజుగారైనటువంటి ఈ కుసుమశ్రేష్ఠికి చేరవేశారు. కుసుమశ్రేష్ఠి పరుగు పరుగున వచ్చాడు. అంతలో చెప్పారు, ఓ మహారాజా, నీకు కవల పిల్లలు పుట్టారు, కుమార్తెతో పాటుగా ఇంకో కుమారుడు కూడా జన్మించాడు అని చెప్పారు. వైశాఖ మాసంలో పునర్వస నక్షత్రం, మంగళకరమైనటువంటి శుక్రవారం, శుక్లపక్ష దశమి, అంటే వైశాఖ శుద్ధ దశమి, పునర్వస నక్షత్రం, అటువంటి సమయంలో ఈ కుసుమశ్రేష్ఠికి ఇద్దరు పిల్లలు కలిగారు. ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు, ఇద్దరు కూడా ఒకేసారి కలిగారు, కవల పిల్లలుగా జన్మించారు. ఆ సమయంలో ఈ కన్యకా పరమేశ్వరి యొక్క జాతకం ఎలా ఉన్నదో చూడండి. ఈవిడ మిథున లగ్నంలో జన్మించింది. మిథున లగ్నం ద్వితీయంలో అంటే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో గురుడు, మకరంలో శని, కుంభంలో రాహువు, మేషంలో రవి, వృషభంలో శుక్రుడు. ఇది ఆవిడ యొక్క జాతకం. ఇప్పుడు జాతకం ఎలా ఉన్నదో ఒక్కసారి చూడండి. వృషభ లగ్నంలో ఈవిడ జన్మించింది. ద్వితీయంలో చంద్రుడు స్వస్థానం, తృతీయంలో కేతువు, చతుర్థం కన్య, అందులో స్వస్థానంలో బుధుడు. ఆ తర్వాత వృశ్చికంలో అంటే ఆరవ స్థానంలో కుజుడు స్వస్థానం, సప్తమంలో గురుడు స్వస్థానం, అష్టమంలో శని స్వస్థానం, నవమంలో రాహు, ఏకాదశంలో అంటే మేషంలో రవి, వృషభంలో శుక్రుడు స్వస్థానం. ఛాయాగ్రహాలు రాహుకేతువులను రెండింటినీ కూడా వదిలేస్తే మిగిలినటువంటి గ్రహాలు ఏడు. రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, వీళ్ళు మొత్తం ఏడుగురు. ఈ ఏడుగురులోనూ రవి తప్పించి మిగిలినటువంటి ఆరు గ్రహాలు కూడా స్వస్థానంలో ఉన్నాయి. అది ఈ జాతకంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి బలం, చాలా గొప్పదైనటువంటి బలం. ఇటువంటి శుభ సమయంలో ఈ గ్రహాలన్నీ కూడా స్వస్థానంలో ఉన్నటువంటి సమయంలో, గ్రహం స్వస్థానంలో ఉన్నది అంటే ఉచ్చలో ఉన్నటువంటి గ్రహం కన్నా కూడా బలంగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి ఏడు గ్రహాల్లోనూ ఆరు గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి. ఈవిడ వృషభ లగ్నంలో జన్మించింది. ఎప్పుడు జన్మించింది? వైశాఖ శుద్ధ దశమి రోజున, పునర్వస నక్షత్రం. వైశాఖ శుద్ధ దశమి పునర్వస నక్షత్రంలో ఈ కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. ఒక ఆడపిల్ల, రెండోది మగ పిల్లవాడు. ఈ రకంగా ఈ కుసుమశ్రేష్ఠిని
ఆ పరమేశ్వరుడు సంతానంతో అనుగ్రహించాడు. అతడు చేసినటువంటి పుత్రకామిష్టి యాగం సఫలీకృతమైంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వైశాఖ శుద్ధ దశమి పునర్వస నక్షత్రం శుక్రవారం, ఈ కుసుమ శ్రేష్ఠికి పిల్లలు పుట్టినటువంటి రోజు. కుసుమ శ్రేష్ఠి యొక్క కుమార్తె కన్యకా పరమేశ్వరి. అంటే ఇప్పుడు మాతా కన్యకా పరమేశ్వరి జన్మించినటువంటి రోజు ఏది అంటే వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము, ఆ రోజు పునర్వస నక్షత్రం. ఇది అత్యంతమైనటువంటి ప్రశస్తమైనటువంటి దినం. అందుకే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ దశమి రోజున కన్యకా పరమేశ్వరి యొక్క జన్మదినం జరుగుతూ ఉంటుంది.